టైం ఇప్పుడు 9:04 అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి 8. అయితే నా సబ్స్క్రైబర్లో ఒకరైనటువంటి కృష్ణ అన్న అని ఉంటాడు. అన్న నిజంగా నాకు ఎవరో తెలియదు. నా సబ్స్క్రైబర్స్ 150-160 ఉన్నప్పుడు అన్న అయ్యిండు. అయితే నా సబ్స్క్రైబర్స్ 170 ఉన్నప్పుడు అనుకుంటా అన్న మెయిల్ చేసిండు, అంటే నీ అవార్డ్ సెక్షన్ ఎట్లా ఉంది, ఇది పెట్టుకొని ఇంకా ఫస్ట్ సపోర్ట్ చేసిన అన్న. అంటే నాకు చేసింది నా ఫ్రెండ్స్ కొందరు చేసింది, కానీ ఫస్ట్ టైం నా ఒక సబ్స్క్రైబర్ ఎవరో తెలియని కూడా అట్లా అన్న సపోర్ట్ చేసిండు. అండ్ అన్న ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ వచ్చి 250 అయినరు. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే, అన్న ఇప్పుడే నాకు గిఫ్ట్ కార్డ్ సెండ్ చేసిండు. అంటే 1000 రూపీస్ అమెజాన్లో గిఫ్ట్ కార్డ్గా సెండ్ చేసిండు. అయితే నేను అన్న మనీతోనే క్యాంపింగ్ టెంట్ ఇప్పుడే బుక్ చేసిన. సో ఈ ఆనందాన్ని ఆపుకోలేక మీతో షేర్ చేసుకుంటున్నా ఈ వీడియో. నాకు తెలిసి నేను నా రివ్యూ ఇచ్చేటప్పుడు, అంటే అన్బాక్స్ చేసేటప్పుడు క్యాంపింగ్ టెంట్ వచ్చినాక అప్పుడు అప్లోడ్ అవుతుంది, కానీ అప్పటి వరకు నేను ఫస్ట్ నాకేం చెప్పాలని అర్థమవుతుంది. అందుకే అంటే నేను నా ఫేస్ ఇప్పుడు మంచిగా రావడానికి కూడా లైటింగ్ తీసుకోవచ్చు, కానీ మైక్ కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే ఎట్లా ఉంటుంది, ఇంకా ఫస్ట్ ఒకరు సపోర్ట్ చేస్తే ఆ ఫీల్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నా ఫస్ట్ కామెంట్స్ ఎన్ని తిట్లు వచ్చినాయో నాకు తెలుసు. కానీ నిజం చెప్పాలంటే కొంచెం మనిషి ఎట్లనో ఉన్నది. మీకు అదే నాకు ఏం చెప్పాలో అర్థమవుతలేదు. కొంచెం మనసు ఎట్లా ఉందంటే నిజంగా ఇట్లా డౌన్కి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చినట్లు అనిపిస్తుంది. వాయిస్ కూడా నాది కొంచెం చేంజ్ అయింది, ఎందుకంటే నాకు కొంచెం నీళ్ళు వస్తున్నాయి. ఉందాం, ఇంకా ఎటువంటి మనం ఎన్నో సాధిద్దాం. అందరికీ గుడ్ నైట్. ఒకవేళ వీడియో నేను ఇంకా వేరే యాడ్ చేసి పెట్టొచ్చు, ఎందుకంటే ఇది నైట్ టైం చూసినా. హాయ్ గాయ్స్, అయితే ఈరోజు డేట్ వచ్చేసి 13, టైం వచ్చేసి 12:10 అవుతుంది. నా ఆర్డర్ వచ్చేసి రేపు వస్తుంది అని అన్నారు. అంటే దాంట్లో ఆర్డర్లో ఏమని చూపిస్తుందంటే అమెజాన్లో 14కి మీ ఆర్డర్ డెలివరీ అవుతుందని అన్నది. కానీ నాకు ఇప్పుడే కాల్ వచ్చింది డెలివరీ బాయ్ నుంచి, మీ ఆర్డర్ వచ్చింది అదే అని. అయితే నేను ఇప్పుడు నా ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలి, ఎందుకంటే నేను కంగారులో నా పిన్ కోడ్ తక్కువ పెట్టిన, అందుకు నేను ఇప్పుడు 10 కిలోమీటర్స్ వెళ్ళాలి. అయితే బయట ఫుల్ వర్షం పడుతుంది, వీడియో రికార్డ్ చేయడానికి కూడా బయట వేద్దామని అనుకున్నా, కానీ వర్షం పడుతుంది కదా చేయలేకపోతున్నా. సో మనం ఇప్పుడు వెళ్దాం. అయితే నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే నాకు ఫస్ట్ ఆర్డర్ కదా నేను ఇట్లా తీసుకోవడం. ఎందుకంటే నా సబ్స్క్రైబర్ ఒకరు నాకు ఈ మనీ వేసి ఎట్లా ఉండవు చెప్పండి. కొంచెం ఫీల్ ఎట్లనో ఉన్నది నాకు, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ నాకు మనీ వేస్తే నేను తీసుకోవడం. ఆ ఫీల్ ఎట్లా అంటే మీరు ఒక ఛానల్ పెడితే మీకు అర్థమవుతుంది ఆ ఫీల్ ఏందనేది. నాకు మస్తు ఖుషి ఉన్నది, అండ్ ఇంకోటి నాకు టైం అవుతుంది. సో ఒకవేళ వీళ్ళుంటే నేను దారిలో తీస్తా వీడియో, లేకుంటే దారిలో తీయలేను వీడియో. డెలివరీ తీసుకునేటప్పుడు తీస్తా, చూస్తా ఎట్లయితుందో. మొత్తానికి ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అవుతుంది, వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా. అయితే అది ఇదే ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేద్దాం.
కవర్ ఖాళీ కవర్ ఇలా బిల్ ఏం రాలేదు టెంట్ వచ్చేసి ఇట్లా ఉందనుకుంటా ఇది వచ్చేసి బ్యాగ్ ఓహో ఓకే ఇది పైన టెంట్ పైన ఉండడానికి అనుకుంటా బ్యాగ్లో వచ్చేసి మనకి రాడ్స్ లెక్క ఉన్నాయి ఒక్కొక్కటి ఫోర్ ఉన్నాయి ఇందులో సెవెన్ వస్తుందా బ్యాగ్ కింద తీసుకుంటా అది మొత్తం ఒక మడత లెక్క ఉన్నది కొంచెం వెయిట్ ఉంది దీనిలో స్టిక్స్ అంటే స్టిక్స్ లెక్క స్టీల్వి ఉన్నది ఇది ఒకటి అరే షాన్ పెద్ద ఉన్నట్లున్నా నేను చిన్న ఉందని అనుకున్నా ఇక్కడ రాడ్స్ ఉన్నాయో సెట్ అవుతున్నాయి దీనిలో ఇదొకటి ఇదొకటి ఉంది మస్తు పెద్ద ఉంది అయితే నేను ఇప్పుడు మీకు టెంట్ వేసిన తర్వాత ఎట్లా ఉందో చూపిస్తా ఇప్పుడు మీరు చూసింది కదా టెంట్ ఎట్లా వెళ్తే బయట వేద్దాం అంటే వర్షం పడుతుంది లైట్గా అందుకు ఇప్పుడు ఇక్కడనే నేను సెట్ చేసి చూపిస్తా దీని రేట్ వచ్చేసి 1000 అంటే 1000 ఉన్నది అది అక్కడ తీసుకోరా ఇది ఇది గుంజు తీసుకో ఇది వాటర్ ప్రూఫ్ లెక్క అయితే కింద ప్యాడ్ ఉంది ఇక్కడ రాడ్స్ లెక్క ఉన్నాయి కదా ఇవి ఫోర్ ఇచ్చింది కదా ఇవి ఈ సైడ్ ఉంటాయి కదా ఇగో ఇప్పుడు గాలి కొడితే ఇగో ఇట్లా లేచిపోతుంది అయితే మనం నేను బయట చేసింటే చూపిస్తుంటే ఇవన్నీ ఇక్కడ పక్కనే ఒకటి ఉంటుంది చిన్న హోల్ లెక్క దానికి కూర్చున్నాం అనుకో నీకు చూపిస్తా ఇక్కడ హోల్ లెక్క ఉంది కదా ఇది ఈ రాడ్ అనేది ఈ ఒక్క రాడ్ ఇందులో కుచ్చి లోపలికి కొట్టాలి అది ఇంత ఇంత ఉన్నాయి అయితే పైన ఉందిగా ఇది హెయిర్ డ్రైన్కి అంటే గాలి గాలి లోపలికి ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇది ఉంది కదా మనం జిప్ పెట్టేసుకున్నాం అనుకో ఇది మనకి హెయిర్ కానీ ఏమన్నా రాదు అయితే వాళ్ళ పైన అట్లా వేసినారు ఒకవేళ వర్షం వచ్చింది అనుకో మన ఈ క్లిప్స్ ఉన్నాయి కదా ఇట్లా క్లిప్స్ లెక్క ఇవి నాలుగింటికి ఇట్లా సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఇగో ఇక్కడ ఎక్కడంటే ఇగో ఇక్కడ ఇట్లా
ఇది 2 పర్సన్స్కి మస్త్ అవుతుంది, ఎందుకంటే ఇంత వెయిట్ ఇట్లా పడుకున్నా ఇంకో ఎంత పడుకున్నా అయినా ఇంకో ఎంత ఇంత ప్లేస్ ఇక్కడ ఉంది, ఇంత ప్లేస్ ఇక్కడ ఉంది, ఇంకో ఇద్దరికి వస్తుంది, 3 పర్సన్స్కి వస్తుంది. అయితే నైట్ క్యాంప్లలో చేసేటప్పుడు దీన్ని ఇప్పటి నుంచి తీసుకెళ్తా నా ట్రావెలింగ్కి. ఇంకా అయితే చెప్పిన అది ఎంతకుందని, ఇది దోమలకి ఇగో ఒకవేళ మనకి అది వేసుకోవద్దు అని ఇట్లా. ఇది ఓన్లీ ఇది ఇది వచ్చేసి దోమలకే ఉంటుంది. ఇంకా ఇక హెయిర్ రావడానికి అని చెప్పిన కదా, ఇది ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. ఇగో క్లాత్ చూసి మీకు అర్థమవుతుంది, వైట్ వైట్ అంటే రిఫ్లెక్షన్ లెక్క వస్తుంది. ఇగో వాటర్ ప్రూఫ్ ఇది. అయితే నాకు ఇది వచ్చేసి 999 రూపీస్కి పడింది, థ్యాంక్స్ టు కృష్ణ అన్న. నేను నమ్మండి నమ్మకండి, అన్ననే నాకు మనీ సెండ్ చేసిండు. మీకు చెప్పిన కదా అన్న అమెజాన్ నుంచి నాకు గిఫ్ట్ కార్డ్గా సెండ్ చేసిండు, మనీ సెండ్ చేస్తే వద్దు అన్న అని అంటే అన్న గిఫ్ట్ కార్డ్గా సెండ్ చేసిండు. నేను అయితే ఇది బుక్ చేసుకున్నా. సో ఇట్లాంటివి ఇంకా లైఫ్లో మస్తు చేస్తా, లైక్ చేయండి.